బ్యాక్ టు బీ అలర్ట్. అదృశ్యమైన ఓ బాలుడు చివరకు స్థిరమై తేలిన ఘటన హైదరాబాద్ శివారులో విషాదం నింపింది. దర్యాప్తులో పోలీసులు కాలయాపన చేయడంతోనే తమ బిడ్డ చనిపోయాడని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. తన కొడుకు చనిపోయాడని బాలుడు తండ్రే పోలీసులకు సమాచారం ఇచ్చాడంటే దర్యాప్తు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో బాలుడు మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. బాలుడు కనిపించకుండా పోయిన వారం రోజుల తర్వాత డెడ్ బాడీ ఓ చెరువులో బయటపడింది. ఎప్పటికైనా తిరిగి వస్తాడనుకున్న బిడ్డ చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ బాలుడి పేరు దేవిదాస్. కర్ణాటకకు చెందిన శ్రీమత్ కుమారుడు. పొట్ట చేత పట్టుకుని కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చింది శ్రీమత్ కుటుంబం. రాజేంద్ర నగర్ లోని ప్రభాకర్ జీ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారం క్రితం దేవిదాస్ ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రమైన బాబు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కానీ బాలుడు ఆచూకీని కనిపెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులను నమ్ముకోవడం కంటే సొంత ప్రయత్నాలే మేలనుకున్న తండ్రి స్థానికుల సాయంతో పరిసర ప్రాంతాల్లో బాలుడి కోసం గాలించాడు. గురువారం ఉదయం ఇంటి దగ్గర ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు ఓ బాలుడిని కొడుతుండడం చూసి వారిని బెదిరించాడు శ్రీమత్. ఆ పిల్లల్ని తమ బాబు ఆచూకీ కోసం ఆరా తీశాడు. ఓ బాలుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో అనుమానం వచ్చిన శ్రీమత్ నాలుగు తగిలించి గట్టిగా నిలదీశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆడుకోవడానికని వారం క్రితం ఇంటి నుంచి వెళ్లిన దేవిదాస్ బస్తీలోని కొంతమంది పిల్లలతో కలిసి శంషాబాద్లోని చెరువుకు వెళ్లాడు. అక్కడ పిల్లలు నీళ్లలో ఆడుకుంటుండగా దేవిదాస్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. దీంతో భయపడ్డ పిల్లలు విషయం ఎవరికి చెప్పకుండా వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. पुलिस वाले क्या बोल रहे नीचे लगा हम थोड़ा देखे बोल रहे एक बार बोल रहे तुम देखे क्या फूल बोल रहे వారం తర్వాత ఈ విషయం తెలుసుకున్న తండ్రి తన కొడుకు చనిపోయాడని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి సైలెంట్ అయిన పోలీసులు అదే రోజు బస్తీలోని పిల్లల్ని విచారించి ఉంటే తమ బిడ్డ ఆచూకీ అప్పుడే తెలిసేదంటున్నారు. బాలుడి మిస్సింగ్ కేసు దర్యాప్తు విషయంలో రాజేంద్ర నగర్ పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.